ఇప్పుడు మనం 16వ అధ్యాయమైన భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం యొక్క పోరాటం, అది చివరి భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంతకుముందు వరకు రెండు ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం దాని యొక్క కారణాలు, రెండో ప్రపంచ యుద్ధం దాని యొక్క కారణాలని మనం చర్చించుకోవటం జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్రపంచ యుద్ధాలు దాని యొక్క కారణాలు తెలుసుకున్నామో, అది భారతదేశం యొక్క దాని గురించి, దాని యొక్క ప్రభావం భారతదేశంపై ఎంత పడింది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. ఇప్పుడు కనుక మనం చూస్తే, మొదటగా ప్రపంచ యుద్ధానికి మనం కనుక చూస్తే, రెండో ప్రపంచ యుద్ధాన్ని మనం తీసుకుంటే, అప్పుడు భారతదేశంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అప్పుడు అంటే, 1935వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశానికి ఒక ప్రభుత్వం అనేది వాళ్ళంతట వాళ్ళే ఎన్నుకోగలగాలి, అలాంటి ఒక ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వం అనే చట్టాన్ని వాళ్ళు 1935వ సంవత్సరంలో వాళ్ళ యొక్క పార్లమెంట్లో దాన్ని ఆమోదం ముద్ర పొందడం జరిగింది. అలా ఆమోద ముద్ర పొందిన ద్వారా మనకి మన యొక్క భారతదేశంలో మనల్ని మనం పరిపాలించుకునే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలక్షన్లు నిర్వహించాలని, అలాగే ఇలా నిర్వహించిన ఎలక్షన్ల ప్రక్రియ ద్వారా, ఎన్నికల ద్వారా తమ యొక్క నాయకుల్ని ఎన్నుకునే స్వేచ్ఛని మన యొక్క దేశ పౌరులకి కలిగించడం జరిగింది. మరి ఎంతమందికి ఈ యొక్క ఓట్లు వేసే అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారయ్యా అంటే, రాష్ట్రాలకు వచ్చేసరికి 12% మంది జనాభాకి ఓటు వేసే హక్కును కలిగించడం, అలాగే దేశం అంటే కేంద్రంకి వచ్చేసరికి కేవలం 1% మందికి మాత్రమే ఓటు వేసే అధికారాన్ని వాళ్ళు కలిగించడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నికలు అనేవి నిర్వహించడం, దాని ద్వారా వచ్చే ఫలితాలను బట్టి ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలి అని వాళ్ళు నిర్ణయించారు. వీళ్ళు ఎన్నికైన వాళ్ళు ప్రధానమంత్రులుగా పిలుస్తారు, వీళ్ళపైన గవర్నర్ గారు ముఖ్యమైన అధికారిగా నియమిస్తూ ఉంటారు. ఈ యొక్క గవర్నరు 1% మంది బ్రిటిష్ వారే ఉండేవారు. సరే, 1935వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోద ముద్ర పొందిన భారతదేశం యొక్క ప్రభుత్వ చట్టం ద్వారా 1937వ సంవత్సరంలో సుమారు 11 రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించిన ఎన్నికల్లో సుమారు 8 రాష్ట్రాల్లో మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్కి సంబంధించిన 8 మంది ముఖ్యమంత్రులుగా, అంటే మనం ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటున్నాం కానీ అప్పట్లో ప్రధానమంత్రులు అని అనేవాళ్ళు, వాళ్ళు గవర్నర్ కింద అధికారులుగా, ఎన్నికైన అధికారులుగా నియమించబడ్డారు. సరే, 1% మంది ఓటు వేశారండి అంటే అది బాధాకరమైనప్పటికీ, మొట్టమొదటి ఎన్నిక కాబట్టి అతి కొద్ది మందికి మాత్రమే ఆ యొక్క అవకాశాన్ని కలిగించడం, అందులోనూ ధనిక వర్గాలకు మాత్రమే ఈ యొక్క అవకాశం లభించింది. సరే, ఇలా ఎన్నుకున్న వాళ్ళు, ఇది 1937లో జరుగుతున్న పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అనేది మొదలు కావటం జరిగింది. మన యొక్క భారతీయులు కూడా వాళ్ళ యొక్క స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. ఇలా పోరాటం చేస్తున్నప్పుడు మరో ఐరోపాని కనుక మనం గమనిస్తే, అటు ఇటలీలో ఫ్యాసిజం అనే భావన ఒక నక్సలిజం లాగా పెరిగిపోతూ వచ్చింది. వాళ్ళు వాళ్ళ యొక్క దేశం తప్ప మిగతా అన్ని దేశాలు హీనజనులు, లేదా వాళ్ళని శాసించే స్థాయిలో మనం ఉండాలని వాళ్ళు భావించటం. అదేవిధంగా హిట్లర్ కనుక చూస్తే నాజీజం ద్వారా తను ఒక నియంతగా మారటం, ఇటు రష్యాలో కమ్యూనిస్టు భావాలు వృద్ధి చెందటం, అలాగే జపనీయులు వాళ్ళ యొక్క మంత్రులు ఈ యొక్క యుద్ధానికి ముఖ్య కారణం కాగా, మనం ఈ యొక్క యుద్ధాన్ని సమర్థించాలా లేదా అనే ఆలోచనతో మన యొక్క భారతీయులు ఉన్నప్పుడు మనల్ని ఏమాత్రం కూడా ఒక్క మాట అయినప్పటికీ మన యొక్క మద్దతు గురించి మనల్ని అడగకుండా, ఎన్నికైన నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికైన నాయకుల్ని కూడా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా బ్రిటన్ ప్రభుత్వం వాళ్ళు
భారతదేశం మా తరపున పోరాడుతుంది అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీనికి మద్దతు తెలపాలంటే కనీసం మాకు యుద్ధం అయినప్పుడైనా మాకు స్వాతంత్రాన్ని కల్పిస్తాము అని ఒక్క మాట ఇస్తే మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాము. ఏది ఏదిటొచ్చినా ఇటు ఫ్యాసిజం కానీ అలాగే అటు నాజిజం కానీ ఈ యొక్క ధోరణులు అనేవి మాకు నచ్చట్లేదు కాబట్టి మేము ఎలాగూ వాటికి వ్యతిరేకంగానే ఉన్నాం. కానీ మా యొక్క లక్ష్యం అది కాదు, మాకు భారతదేశం యొక్క స్వాతంత్రం కావాలి. భారతదేశం యొక్క స్వాతంత్రం కావాలంటే మీరు తలుచుకుంటేనే అవుతుంది. మేము మీకు మద్దతు అడుగుతున్నారు కాబట్టి మీకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మాకు స్వాతంత్రం ఇస్తారా ఇవ్వరా అనేది మీరు మాకు తేల్చి చెప్తేనే మేము మీకు మద్దతు ప్రకటిస్తాము అని మన కాంగ్రెస్ వాళ్ళు బేషరతుగా వాళ్ళని అడగటం జరిగింది. కానీ అప్పుడే యుద్ధం మొదలవుతూ ఉండటం, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో యుద్ధ పరిణామాలు అనేది వాళ్ళకి తెలియకపోవటం, అటుగా చూస్తే బ్రిటన్లో ఉన్న అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఎటువంటి వాగ్దానాలు ఇప్పుడు మనం చేయలేము, సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఆధీనంలో తీసుకున్నాం కాబట్టి మనంతటా మనమే దాని యొక్క స్వయం ప్రతిపత్తి అనేది కలిగించడం జరిగింది కాబట్టి దాన్ని ఒక డొమైన్ కింద, బ్రిటిష్ పరిపాలన కింద ఉన్న ఒక డొమైన్ కింద ప్రకటించబడుతుంది. అలా ప్రకటించి తర్వాత క్రమేపీ మేము స్వాతంత్రాన్ని ఇస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మన ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ససేమిరా అనటం, అనేక వర్గాల ప్రజలు కూడా దీనికి తన యొక్క నిరసనలు వ్యక్తం చేయటం వల్ల ఏ ఒక్కరూ కూడా భారతదేశంలో ఇటువంటి ప్రతిపాదనకి వాళ్ళు ఎలా కూడా అంగీకారం తెలపలేదు. ఎందుకంటే అది ఇంకెన్నాళ్ళు పడుతుందో అనే ఆలోచన వలన. అందువలన ఈ యొక్క ధోరణికి విసుగు చెందిన కాంగ్రెస్ నాయకులు 1939 తమ అధికారంలో 8 రాష్ట్రాల్లో వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయటం జరిగింది. మీరు తేల్చి చెప్పే వరకు మేము మీ యొక్క పదవుల్లో మేము కొనసాగము, మీ అందరూ మీరే పరిపాలించుకోండి, మాకు స్వాతంత్రం ఎప్పుడు ఇస్తారో తేల్చి చెప్పండి అని వాళ్ళు నిలదీయటం జరిగింది. ఇలా జరుగుతున్న పరిస్థితులకి నిరసనలు వ్యక్తం చేయటం ద్వారా బ్రిటన్ ప్రభుత్వానికి ఇదొక తలనొప్పిగా మారటం మారింది. ఎప్పుడైతే బ్రిటన్ వాళ్ళు అటు ప్రపంచ యుద్ధాన్ని, ఇటు భారతదేశంలో ఈ యొక్క నిరసనలకి సతమతమవుతూ ఉన్నారో కొత్త చట్టాలని తేటం జరిగింది. ముందుగా భారతదేశంలో నిరంకుశత్వంగా వినిపిస్తున్న నిరసనల్ని అణగదొక్కాలి, శాంతియుత వాతావరణం అనేది కలిగించాలి అని చెప్పి వాళ్ళు దీన్ని అణగదొక్కాలి అనటానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అలా వచ్చిన కొత్త చట్టం ఎటువంటి వారినైనా మనం జైల్లో బంధించవచ్చు, కోర్టుకు తీసుకెళ్లకుండా ఎన్ని సంవత్సరాలైనా బంధించి ఉంచేటట్టు చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇది 1940, 41, 42 మధ్య ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితి ఇది. ఇది ఇలా ఉన్నప్పుడు మనుషులకి ఉన్న కనీస స్వేచ్ఛలు కూడా పూర్తిగా రద్దు చేయటం జరిగింది. మనుషులకు ఉన్న వాక్కు స్వేచ్ఛని ఖచ్చితంగా తీసివేయటం జరిగింది. ఈ విధంగా భారతీయులకి